ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సో గురుగారు, చాలా మంది ఇంట్లో ఏంటి అంటే నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, అది పోవాలంటే ఏం చేయాలి గురుగారు? అదే అండి, నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది. అంటే సాధ్యమైనంత వరకు మనలో ఉన్న దోషాలు ఇవి మల్టీ ఫ్యాక్టర్స్ కారణం అవుతూ ఉంటాయి. కొంతమందికి రెమెడీస్ ఇస్తాం స్పీడ్గా పనిచేస్తాయి, కొంతమందికి ఇస్తే స్లోగా పనిచేస్తాయి. ఏంటంటే మనము కొన్ని కొన్ని జ్యోతిషానికి సంబంధించిన కొన్ని రాళ్ళు, వాస్తుకు సంబంధించిన కొన్ని ఇంట్లో ఉండడం వల్ల కూడా అవి కూడా కొద్దిగా నెగటివ్ ఎనర్జీస్ అవి కూడా కొద్దిగా తీసేస్తూ ఉంటాయి. అంటే అమిథిస్ట్ స్టోన్ కానీ ఇలా పెద్ద పెద్ద కేజీ రాళ్ళు అలా దొరుకుతూ ఉంటాయి, అవి కొద్దిగా ఇది చేసిన. అలాగే ఇంట్లో ప్రతిరోజు కూడా తాబేలులో ఈ యొక్క క్రిస్టల్ తాబేలు ఉంటుంది కదా, ఆ తాబేలు పెట్టుకొని దానిలో నీళ్లు పోయడం, అలాగే ఈశాన్యంలో ఇంటికి ఈశాన్యంలో చెంబులో నీళ్లు పెట్టి మళ్ళా తెల్లవారాక ఆ నీళ్లు తులసి చెట్లు పోయడం కానీ లేకపోతే ఏదైనా చెట్లలో పోసేసి మళ్ళా మార్చి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక క్రమం తప్పకుండా అప్పుడప్పుడు నీటిని ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా కొద్దిగా మనకి నెగటివ్ ఎనర్జీస్ కానీ ఏమైనా ఉంటే కనుక పోతాయి. అలాగే ఉప్పుతో దిష్టి తీయడం ఇది కూడా మంచిదే అనమాట. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఏదైనా భగవంతుడికి సంబంధించిన ఆరాధన చేస్తూ ఇవి చేస్తే బెనిఫిట్ అండి. ఓన్లీ ఇవే చేస్తే ఇంకా క్రిస్టియన్లకి మనకి తేడా ఉండదు. క్రిస్టియన్లకి అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా, అంటే హిందుత్వము కొద్దిగా భగవంతుడికి సంబంధించిన ఏవైనా చేసుకుంటూ చేస్తే బెనిఫిట్ అనమాట. అంటే ఏంటంటే ఇవి ఎక్కువ మంత్ర ప్రధానము, అదేంటంటే ప్రార్థన ప్రధానం, అది నేను చెప్పేది. అంటే ఇవి మంత్ర ప్రధానం అనమాట. అట్లా మరి గురుగారు, చాలా మంది ఇండ్లలో నేను ఏంటంటే ఆవు బొమ్మ